హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీబీఎన్ఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది నోకియా 5.1 2018 ఎడిషన్. సో నోకియా ఇంతకు ముందే లాంచ్ చేసింది నోకియా 5.1 అనేది. సో నాకైతే పర్సనల్గా ఈ స్మార్ట్ ఫోన్లో డిజైన్ మటుకే నచ్చిందండి. నాకు 3 స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేస్తారు, నోకియా 2.0, 3.1, అట్నే 5.1. సో డిజైన్ ఒకటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకే ప్రస్తుతానికైతే డిజైన్ తప్ప ఈ స్మార్ట్ ఫోన్స్లో ఏ మూడిట్లోనూ నాకు ఏమి నచ్చలేదు. సో వీడియో స్టార్ట్ అయ్యే ముందే చెప్పేస్తున్నాను ఈ విషయం మీకు. స్పెసిఫికేషన్స్ ప్రకారం చూద్దాము ఒకసారి. మీకు స్పెక్స్ ఒకసారి తెలుసుకోవాలనుకుంటే మటుకు తెలుసుకోవచ్చు. సో మన ఫింగర్ ప్రింట్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు ఇందులో ఫింగర్ ప్రింట్. సో ఫింగర్ ప్రింట్ గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు, ఖచ్చితంగా యాక్యురేట్గా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసిన 3 స్మార్ట్ ఫోన్స్లలో 2, 3, 5లో 5 అనేది చాలా ప్రీమియంగా ఇచ్చారు. సో ఇందులో మనకు డిజైనే కాదు డ్యూరబిలిటీ ప్లస్ హార్డ్నెస్ కానీ అన్నీ చాలా బాగా చేశారు. సో 6000 సిరీస్ అల్యూమినియంతో అంటే ఒక కోర్ బ్లాక్ ఉంటుంది. సో ఆ బ్లాక్తోనే వీళ్ళు సింగిల్ బ్లాక్తోనే తయారు చేస్తారు. ఒక్కొక్క స్మార్ట్ ఫోన్ని ఒక్కొక్క సింగిల్ బ్లాక్తో తయారు చేస్తారు. సో చాలా డ్యూరబిలిటీ ప్రకారంగా అయితే మనకు చాలా బాగుంటుంది, రగడ్ అని చెప్పొచ్చు ఈ స్మార్ట్ ఫోన్స్. సో అన్ని చోట రౌండెడ్ ఎడ్జెస్ ఇచ్చి యాంటీనాస్ ఇచ్చారు, చాలా బాగా చేశారు. అంటే మనకు పోయిన సంవత్సరం నోకియా 3 ఎట్లా ఉందో అలానే అనుకోండి ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ ప్రకారంగా, కాకపోతే కొద్దిగా చేంజెస్ ఉంటుంది. నాకైతే నోకియా 3 2017 ఎడిషనే చాలా బాగా నచ్చింది. సో సేమ్ అదే కలర్ని వీళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చారు. సో కలర్స్ నేను మీకు కింద చూపిస్తాను. ఇది 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ వస్తుంది. ఈ యొక్క స్మార్ట్ ఫోనే మనకు ఈరోజు లాంచ్ చేసిన దాంట్లో ఫుల్ హెచ్డీ 5.5 ఇంచ్ ఇచ్చారు. 18:9 ట్రెండింగ్ సంబంధించిన రేషియోని ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ 445 పీపీఐ ఇచ్చారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే మనకు నోకియా అంతగా ఇప్పుడు స్క్రీన్ మీద అంటే వాళ్ళు స్క్రీన్ బాగానే ఇచ్చారు, కాకపోతే ఇందులో డెప్త్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పిక్సెల్స్ ఉన్నాయి కాబట్టి చాలా క్లారిటీగా ఉంటాయి. మనం తీసిన ఫొటోస్ ఏమున్నా కానీ చాలా బాగుంటుంది. సో నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, అంటే నోకియా 3.1 నేను చెప్పలేకపోయాను. మీరు ఎప్పుడైనా ఒకవేళ గూగుల్ కెమెరాస్ యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి, అంటే గూగుల్ జీ క్యామ్ అన్న దాన్ని డౌన్లోడ్ చేసి రన్ చేయాలనుకుంటే కనుక ఈ స్మార్ట్ ఫోన్స్లో మీడియాటెక్లో మీరు రన్ చేయలేరండి ప్రస్తుతానికి అయితే. క్వాల్కామ్లో అయితే మీరు 625 ప్రాసెసర్ నుంచి ఏ స్మార్ట్ ఫోన్లో అయినా మీరు గూగుల్ జీ క్యామ్ని డౌన్లోడ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. సో ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తీసుకునేటట్టయితే నోకియా స్మార్ట్ ఫోన్స్ని ఈ పాయింట్ని మటుకు గ్యారంటీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు 16 మెగాపిక్సెల్ ఇచ్చారు, ఆటో ఫోకస్ F2.0 యాప్ చెప్తూ వస్తుంది. ఫ్రంట్ అయితే మనకు 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. కనీసం వీళ్ళు ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ అలానే ఇచ్చింటే చాలా బాగుండేది. ఓకే, ఏం చేయలేము, ఇంకా ఇచ్చేస్తారు కాబట్టి. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ సేమ్ 84.6 వైడ్ యాంగిల్ ఇక్కడ మీకు షో చేస్తుంది. సో కలర్ నేను చెప్పాను కదా, ఈ కాపర్ కలర్ చాలా బాగుంది. ఇంకోటి బ్లూ కలర్, ఇంకోటి బ్లాక్ కలర్ వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మన సేమ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది, ప్లస్ సెపరేట్ ఎస్డీ కార్డ్ స్లాట్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళు స్పేస్ ఇచ్చారు. 445 పీపీఐ అంటే చాలా బాగుంటుంది నాకు తెలిసిన. స్క్రీన్ అయితే అద్భుతంగా ఇచ్చారు వీళ్ళు ఇందులో. నెక్స్ట్ ఇంకా మనకు హీలియో P18 ప్రాసెసర్ ఇచ్చారు. సో ఈ ప్రాసెసర్ ఈ రేంజ్లో రన్ అవుతుందా లేదన్నది కొద్ది క్వశ్చన్ మార్కే అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, దీని ప్రైస్ మనకు ఒక 2GB ర్యామ్ ఉండేది 189 అక్కడక్కడ ఆ ప్రైస్ డాలర్స్లో పెట్టారు. నెక్స్ట్ ఇంకోటి 3GB ర్యామ్ వేరియంట్ ఉండేది మనకు $210 అలా పెట్టారు. సో ఈ ప్రైస్ రేంజ్లో ఈ స్మార్ట్ ఫోన్ అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. నెక్స్ట్ మీకు స్టోరేజ్ కూడా సేమ్ 16/32 ఇచ్చారు. కనీసం వీళ్ళు ర్యామ్ DDR4X అన్న ఇచ్చింటే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే పర్ఫార్మెన్స్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. అది వీళ్ళు ఏమి ఇచ్చారనేది కొద్దిగా ర్యామ్ కరెక్ట్గా తెలియదు, వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు గూగుల్ లెన్స్ కెమెరా యాప్ ఇన్బిల్ట్గానే వస్తుంది, ప్లస్ మీకు AR సపోర్ట్ చేస్తుంది, AR గేమింగ్స్కి సపోర్ట్ చేస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. సో ఓవరాల్గా మనకు కలర్స్ ప్రకారం ఈ 3 కలర్స్ వస్తాయి, ఒకటి బ్లూ, ఇంకోటి బ్లాక్ కలర్, సిల్వర్ అని చెప్పి కాపర్ కలర్ ఇది. సో ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది స్మార్ట్ ఫోన్. తీసుకోవాలనుకుంటే ఎవరైనా రిచ్గా లుక్ కావాలి మనకు స్మార్ట్ ఫోన్ అంటే ఈ కలర్ని ఖచ్చితంగా నేను మీకు చెప్తాను, తీసుకోవచ్చు మీరు, చాలా బాగుంటుంది, రిచ్ లుక్ ఉంటుంది స్మార్ట్ ఫోన్ అయితే. నెక్స్ట్ స్పెక్స్ చూద్దాం మనమన్నీ. సో మనకు స్పెసిఫికేషన్స్ ప్రకారం పోతే ఇందులో కూడా Cat 4a ఇచ్చారు, వైఫై ఇచ్చారు, బ్లూటూత్ మనకు 4.2 ఇచ్చారు, బ్లూటూత్ 5.0 ఇచ్చింటే కొద్దిగా బాగుండేది. ర్యామ్ మేనేజ్మెంట్ 2GB 3GB ఇచ్చారు. సో 16/32 ఇచ్చారు, సపరేట్ ఎస్డీ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి మనకు బ్యాటరీ గురించి వీళ్ళు ఇక్కడ స్టాండ్ బై మోడ్కి సంబంధించిన అన్నీ ఇచ్చారు, కాకపోతే ఇవి ఖచ్చితంగా రన్ అవుతాయి లేదా ఇంతసేపు అనేది మనకు డౌట్,
ఎందుకంటే ఇది మీడియాటెక్ ప్రాసెసర్ కాబట్టి కన్ఫామ్గా చెప్పడం కుదరదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆడియో గురించి, మనకు సింగిల్ స్పీకర్ ఇచ్చారు, 3.5 mm జాక్ ఇచ్చారు, యూఎస్బి టైప్ సి ప్రొవైడ్ చేశారు, ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ ఇది, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చారు, యూఎస్బి టైప్ సి, మనకు సెన్సార్స్ అయితే అన్నీ ఇచ్చారండి, అన్ని సెన్సార్స్ ఉన్నాయి ఇక్కడ. సెన్సార్ విషయంలో కూడా మనము మిస్ చేయడానికి ఏం లేదు. నాకు తెలిసి ఈ స్మార్ట్ ఫోన్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. సరే ఫ్రెండ్స్, 3000 mAh బ్యాటరీ ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఎన్ఎఫ్సి గురించి రాయలేదు మనకు ఏ స్మార్ట్ ఫోన్ గురించి. సో ఎన్ఎఫ్సిని ఈసారి తీసేసినట్టున్నారు వీళ్ళు స్మార్ట్ ఫోన్స్లో నుంచి. సరే ఫ్రెండ్స్, ఇది నోకియా 5.1 గురించి. నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటున్నాను డిజైన్. సో ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ అంతా కరెక్ట్గా లేవు. బాయ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి.